RBK la importance gurinchi, RBK lu enduku teeskochamo ane dani gurinchi, RBK la leki ee natural farming concept un teeskochedani kosamu, and RBK la lo, RBK la strengthen jese karyakramam. RBK li vala vittanam nunchi raitunu aadukune karyakramam chesta undi. Vittanam nunchi, vittanam vese degar nunchi, quality vittanalu, quality pesticides, quality fertilizers, which ichche prakriya degar nunchi, RBK su raitunu cheyi pattuko nadipista unnai, chivariki panta konugol chese daka, raituku thoduga nilabadta unnai. So raitulaku vyavasayam meeda poorti samacharamu, knowledge nu kuda ichche karyakramam kuda RBK la dwara ippudu prasthutam jarugutu undi. ఈ ఆర్బీకే లేకి నాచురల్ ఫార్మింగ్ ఎలిమెంట్ కూడా తీసుకొని రాగలిగితే అప్పుడు కెమికల్స్ను క్రమంగా పక్కకు తప్పించవచ్చు. నేనైతే ఇప్పుడైతే యాస్ ఆఫ్ నౌ ఇది వెంటనే ఎవరైనా కూడా కెమికల్స్ వేసే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వేసే ప్రక్రియ నుంచి వెంటనే నాచురల్ ఫార్మింగ్లోకి వచ్చేస్తే వెంటనే విపరీతమైన ఆదాయాలు అక్కడికి వచ్చేస్తాయి అని చెప్పి కూడా నేను చెప్పడంలో ఆదాయాలు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇయర్ తగ్గచ్చు. అందుకనే ఒక రైతుకు సే ఒక 3 ఎకరాలు ఉంటే ఒక 1/3 పోర్షన్ ఒక 25% పోర్షన్లో మాత్రమే రైతు విల్ స్టార్ట్ విత్ న్యాచురల్ ఫార్మింగ్. సెకండ్ ఇయర్ హీ విల్ గో అప్ టు 50%. థర్డ్ ఇయర్ హీ విల్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ పూర్తి ఎక్స్టెంట్. సో 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4వ సంవత్సరానికి కానీ రైతు పూర్తిగా తనకున్న 3 ఎకరాలను పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్లోకి పోడు. ఆ 3 సంవత్సరాలు రైతు కుస్తీ పడడం వల్ల రైతు న్యాచురల్ ఫార్మింగ్లో బెటర్ ఎఫిషియన్సీస్ తీసుకొని వస్తాడు. ఆ బెటర్ ఎఫిషియన్సీస్ తీసుకొని రావడం వల్ల 4వ సంవత్సరంలో ఖర్చు తగ్గుతుంది. ఎందుకనంటే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ లేవు కాబట్టి ఖర్చు తగ్గుతుంది. మరోవైపున ఖర్చు తగ్గడంతో పాటు ఉత్పత్తి కూడా భూమిలో సారం పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తి కూడా బాగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో బేసికలీ ఇది ఒక విజన్తో జరుగుతూ ఉన్న కార్యక్రమం. అందులో ఈరోజు మనం ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ ఏదైతే మనం ఇక్కడ స్టార్ట్ చేస్తా ఉన్నామో ఐజీ గాల్ అని, ఇక్కడ 10,700 మంది సైంటిస్టులను తీసి తయారు చేయాలని ఉండం. ప్రతి ఆర్బీకేలోకి 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చి న్యాచురల్ ఫార్మింగ్ మీద వీళ్ళను ప్రతి ఆర్బీకే పరిధిలోనూ పెడతాం. వీళ్ళు మాస్టర్ ట్రైనర్స్గా తయారవుతారు. వాళ్ళు గ్రామంలోనే కొంతమందిని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కింద సిఆర్పీస్ కింద కొంతమందిని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ప్లస్ ఈ మాస్టర్ ట్రైనర్గా మనం చెప్తా ఉన్న ఈ అగ్రి సైంటిస్టులు వీళ్ళు టుగెదర్ ఊర్లో న్యాచురల్ ఫార్మింగ్ మీద ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ నాలెడ్జ్ను అందరికీ కూడా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అదే ఆర్బీకే పరిధిలోకి ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ సిహెచ్సి, ఒక సిహెచ్సి ఎక్స్క్లూజివ్లీ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ కోసమే తీసుకొస్తా ఉన్నాం. సో దట్ ఫ్యూచర్లో ఆ అంటే ఇది ఏదైనా నువ్వు చేయాలి అని అంటే సామాన్లు ఉండాలి, ఎక్విప్మెంట్ ఉంటే తప్ప నుంచి మనము ఇవన్నీ కూడా తయారు చేసుకోలేము. కాబట్టి ఆ ఎక్విప్మెంట్ను ఆ సిహెచ్సి ద్వారా అందుబాటులోకి తీసుకొని వస్తాం ఆ గ్రామంలో. సో దట్ సిహెచ్సి విల్ బీ దేర్. సో ఇవి ఫైనల్గా జరుగుతూ ప్రతి ఆర్బీకే పరిధిలో కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎఫ్పిఓస్ కూడా ప్రతి ఆర్బీకేకు కనీసం ఒక్కటన్నా ఉండేట్టుగా కూడా ఫ్యూచర్లో అడుగులు వేస్తాం. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా న్యాచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ జరిగేట్టుగా కూడా ఫ్యూచర్లో అడుగులు వేస్తాయి. ఒక్కసారి ఇవన్నీ కూడా వచ్చినాయి అని అంటే న్యాచురల్ ఫార్మింగ్ అన్నది ప్రతి గ్రామంలోకి విస్తృతంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మన ఆరోగ్యాలు బాగుంటాయి, రైతులకు పెట్టుబడి తగ్గుతుంది, రైతులకు
ఆదాయాలు కూడా దీనివల్ల పెరిగే పరిస్థితి కూడా ఫ్యూచర్లో వచ్చే పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఈ పులివెందుల్లోని ఈ కాలేజ్, ఇది ఈరోజు మనం ఐజీ కాల్గా ఉన్న ఈ కాలేజ్ ఐజీ గాల్గా మారిపోతా ఉంది. ఈరోజు ఇండో జర్మనీ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్, ఐజీ గాల్ కింద ఇది ఈరోజు నుంచి మారిపోతూ ఉంది. ఈ అకాడమీ ఈరోజు ఇక్కడ ఏదైతే స్టార్ట్ చేస్తూ ఉన్నామో ఇక్కడ రేపు సంవత్సరం నుంచో తర్వాత సంవత్సరం నుంచో ఇది ఒక యూనివర్సిటీ రూపకంలోకి దాల్చుతుంది. ఇక్కడి నుంచి అండర్ గ్రాడ్ డిగ్రీస్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, పోస్ట్ గ్రాడ్ డిగ్రీస్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ పిహెచ్డీస్ ఆల్సో ఫ్రమ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇక్కడ నుంచి వచ్చే పరిస్థితిలోకి పోతుంది. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ జర్మనీ అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కూడా క్రియాశీలకంగా, టాప్ క్లాస్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ను కూడా క్రియాశీలకంగా ఇన్వాల్వ్ చేసి ఇక్కడి నుంచి అటువంటి గొప్ప పీపుల్ను ఇక్కడి నుంచి తీసుకొని రావాలి అనే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ ద హోల్ డ్రీమ్ అండ్ దేవుడి దయ వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి మనసారా ఆశిస్తూ ఉన్నాను, మంచి జరుగుతుందని కోరుకుంటా ఉన్నాను.